హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనమైతే ఒక డ్రైవ్ అయితే చూద్దామన్నమాట. ఈ డ్రైవ్ వచ్చేసి మనకి రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వట్లూరు అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. ఈ వీడియోలో చాలా టోటల్ ఎన్ని కంపెనీస్ వచ్చినాయంటే మనకు 22 కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 22 కంపెనీస్ని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫాస్ట్గా. మనకైతే రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ NH-16 బైపాస్ రోడ్, వట్లూరు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్ అనమాట. ఏపీలో మనకు దెందులూరు కాన్స్టిట్యూన్సీ అయితే వస్తుందన్నమాట. అది కూడా మెన్షన్ చేసిండారు. మనకైతే ఇది 6వ తేదీ అయితే జరుగుతుందన్నమాట. 6వ తేదీ మనకు 10 గంటలకైతే స్టార్ట్ అవుతుందన్నమాట. దీంట్లో 22 కంపెనీస్ అయితే ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు ముందర అటెండ్ అయితే చేస్తున్నారనమాట. మనకి అంటే మనకు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయిడ్ ఉంటారు కదా యూత్, వాళ్ళకైతే మనకు ఈ డ్రైవ్ అనేది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అనమాట. మనకి 6వ తేదీ అయితే ఈ డ్రైవ్ అయితే జరుగుతుందన్నమాట ఏలూరులో, వెస్ట్ గోదావరి డిస్టిక్లో. దీనికి కంపెనీ చూసుకుంటే మాత్రం ఫస్ట్ వచ్చేసి మనకు ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట, జిఐఎస్ ఇంజనీర్ ఆర్ క్యాడ్ ఇంజనీరు. 50 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. బీటెక్, బీఈ, బీఎస్సీ కంప్యూటర్స్, బీకామ్, బీఏ, 2018-19-20 పాస్అవుట్స్ అయితే ఉండాలన్నమాట. వీళ్ళకి వచ్చేసి 13,600 శాలరీ అయితే ఇస్తారనమాట. దీనికి వచ్చేసి హైదరాబాద్లో అయితే ఉంటుందన్నమాట జాబ్ లొకేషన్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట ఇంకో కంపెనీ వచ్చేసరికి. దీంట్లో వచ్చేసి R&D డిపార్ట్మెంట్ అనమాట, క్యూసీ అండ్ క్యూఏ డిపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. దీంట్లో 100 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి బీఎస్సీ, ఎంఎస్సీ, బి ఫార్మసీ, డి ఫార్మసీ, 2016 నుంచి 2021 పాస్ అవుట్స్ ఉంటారు కదా వీళ్ళైతే ఎలిజిబిలిటీ అనమాట. 19,500 నుంచి 20,000 వరకు అయితే ఇస్తారనమాట. ఇది వచ్చేసి తునీలో ఉంటుందన్నమాట జాబ్ లొకేషన్ అయితే. నెక్స్ట్ హెట్రోడక్స్ అనమాట, ఇది వచ్చేసి హైదరాబాద్ కానీ తుని కానీ ఉంటుందన్నమాట జాబ్ లొకేషన్. దీంట్లో వచ్చేసి మనకు క్యూసీ అండ్ క్యూఏ ప్రొడక్షన్ డిపార్ట్మెంటు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట. 150 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా సేమ్ బీఎస్సీ, ఎంఎస్సీ, వీళ్ళు బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమాలో మెకానికల్, ఐటీఏలో ఫిట్టర్స్ అయితే ఉండాలి. 2019-2020-21 పాస్అవుట్స్ అయితే తీసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు 10,000 అయితే ఇస్తారనమాట. ఇది కూడా వచ్చేసి మనకు హైదరాబాద్ తునీలో అయితే ఉంటుందన్నమాట ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా. నెక్స్ట్ వచ్చేసి మనకు జాన్సన్ లిఫ్ట్స్ అనమాట. జాన్సన్ లిఫ్ట్లో వచ్చేసి లీడ్ జనరేటర్ అనమాట. 20 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీఐ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. 12,000 అయితే ఇస్తారు, 15,000 వరకు. నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో ఉంటుంది. బిలో 30 ఇయర్స్ అయితే ఉండాలి మేల్ క్యాండిడేట్స్ అనమాట. నెక్స్ట్ టెక్ టీమ్ వచ్చేసి టెక్ టీమ్ సొల్యూషన్స్లో టెక్నికల్ ట్రైనర్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనమాట. దీంట్లో 3 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. బీటెక్, ఈసీఈ, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ అయితే కావాలి. నెక్స్ట్ 12,000 పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. తాడేపల్లిగూడెంలో అయితే ఉంటుందన్నమాట వెస్ట్ గోదావరిలో. నెక్స్ట్ వచ్చేసి మేల్, ఫీమేల్ ఎవరైనా ఎలిజిబిలిటీ అనమాట, కాకుంటే బిలో 24 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు హీరో మోటో కాప్ వచ్చేసి మనకు శ్రీ సిటీలో అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఐటీఐ మేల్ ఐటీఐ, ఫీమేల్ ఇంటర్ అయితే తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ ఆపరేటర్లో 100 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి అనమాట. 12,866 అయితే మనకు వస్తుందన్నమాట ఫ్రీ అకామిడేషన్ అండ్ సబ్సిడైజ్డ్ ఫుడ్. నెక్స్ట్ కార్బన్ మొబైల్స్ అనమాట. కార్బన్ మొబైల్స్ ఆపరేటర్స్ అయితే కావాలన్నమాట. 100 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ అయితే క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 10,000 అయితే ఇస్తారనమాట. ఇది రేణుగుంటలో అయితే ఉంటుందన్నమాట, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే. రైజింగ్ స్టార్స్ వచ్చేసి మనకు శ్రీ సిటీలో ఉంటుందన్నమాట. ఇది కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇస్తున్నారనమాట. అసెంబ్లీ ఆపరేటర్, 100 వ్యాకెన్సీస్ అయితే ఉండాలి. 10,000 పర్ మంత్ అయితే ఇస్తారనమాట. ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకు అసెంబ్లీ ఆపరేటరు, కంపెనీ ఆన్ రోల్ అనమాట. 100 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా, బీటెక్, ఆల్ బ్రాంచెస్ ఎవరైనా ఎలిజిబిలిటీ అనమాట. 11,000 అయితే ఉంటుందన్నమాట శాలరీ. ఇది కూడా శ్రీ సిటీలో ఉంటుందన్నమాట. ఇది కూడా మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ అమర్రాజా బ్యాటరీస్ చూసుకుంటే కనుక మిషన్ ఆపరేటర్స్ అనమాట. 300 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి ఎస్ఎస్సి, ఇంటరు, ఐటీఐ, ఎనీ ట్రేడ్ అయితే తీసుకుంటున్నారనమాట. 10,600 అయితే ఇస్తారనమాట. ఇది మనకి చిత్తూరులో ఉంటుందన్నమాట జాబ్ లొకేషన్ వచ్చేసరికి. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి
లేవంత్ ఈసీజీ మోటార్స్ ఉంది కదా, దీంట్లో వచ్చేసి మనకు ట్రైనీగా తీసుకుంటున్నాను అనమాట. 100 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. డిప్లొమా బీఈ బీటెక్ బీఎస్సీ బీకామ్ బీఏ ఎవరైనా తీసుకుంటున్నారనమాట. 2019 2021 పాస్డ్ అవుట్స్ ఉంటారు కదా వీళ్ళు మాత్రమే అనమాట. 10,000 అయితే శాలరీ ఇస్తారు. ఇంకా అలవెన్సెస్ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకు శ్రీ సిటీలో అయితే ఉందన్నమాట. 22 ఇయర్స్ ఉండాలన్నమాట. నెక్స్ట్ అపోలో ఫార్మసీ ఉంటుంది కదా, ఫార్మసిస్టు అండ్ అసిస్టెంట్ ఫార్మసిస్ట్ అయితే కావాలన్నమాట. 30 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసి మనకి ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ ఎం ఫార్మసీ బి ఫార్మసీ డి ఫార్మసీ విత్ పీసీఐ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. 9,400 నుంచి 15,000 వరకు అయితే ఇస్తారనమాట. వెస్ట్ గోదావరిలో అయితే ఉంటుందన్నమాట జాబ్ లొకేషను. ఇది వచ్చేసి మనకు 18-30 ఇయర్స్ ఉండాలన్నమాట బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఎలిజిబిలిటీ అనమాట. ఇంకా మెడ్ ప్లస్ వచ్చేసరికి ఫార్మసిస్టు ఫార్మసీ ఎయిడ్ సిఎస్ఏ ఆడిట్ అసిస్టెంట్ అనమాట. 25 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి మనకు ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ అయితే ఉండాలి. ఎం ఫార్మసీ బి ఫార్మసీ డి ఫార్మసీ విత్ పీసీఏ అయితే ఉండాలన్నమాట. 9,400 టు 13,500 వరకు అయితే ఇస్తారనమాట. ఇది వచ్చేసి మనకు విజయవాడలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుందన్నమాట. బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ముతూత్ ఫినాన్స్ వచ్చేసరికి ముతూత్ ఫినాన్స్లో ప్రొబేషనరీ పీఓ అనమాట. జూనియర్ జేఆర్ఈ అండ్ ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అనమాట. 30 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఎంబీఏ ఫ్రెషర్స్ అయితే తీసుకుంటున్నారు. ఏపీ తెలంగాణలో అయితే తీసుకుంటున్నారనమాట. మనకైతే లొకేషన్ క్లారిటీగా మెన్షన్ చేయలేదు. మనకి ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. దీంట్లో వచ్చేసి బీఆర్ఈ టీఎల్ బీఆర్ఎం యూనిట్ మేనేజర్ వచ్చేసి 100 వ్యాకెన్సీస్ వస్తున్నాయి టోటల్గా. 12th ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై అటెండ్ అవ్వచ్చు అనమాట 12th తర్వాత ఉండేవాళ్ళు. నెక్స్ట్ 15,000 నుంచి 20,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట. వెస్ట్ గోదావరిలో అయితే మనకు జాబ్ లొకేషన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ అనమాట. దీంట్లో వచ్చేసి జిఎస్టీ ఆఫీసర్స్ అనమాట 15 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్ లేదా డిగ్రీ అయితే ఉండాలి. 10,000 నుంచి 15,000 వరకు అయితే ఇస్తారనమాట. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అయితే జాబ్ లొకేషన్ ఉంటుంది. మెయిల్ క్యాండిడేట్స్ 30 లోపల అయితే ఉండాలన్నమాట. 30 బిలో. నోవేయు మెడికమెంట్ అని చెప్పేసి అయితే ఒక కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి మెడికల్ రిప్రజెంటేటివ్ అయితే కావాలన్నమాట. ఇందులో 15 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి. 20,000 వరకు అయితే శాలరీ వస్తుందన్నమాట. మనకి ఏపీ తెలంగాణ ఎక్కడైనా ఉంటుందన్నమాట. కాకుంటే 25 ఇయర్స్ బిల్ అయితే ఉండాలి. ఇంకొచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో వచ్చేసి జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ అనమాట. రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ మాత్రమే. 50 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేషన్ ఉండాలి. 15,000 అయితే ఇస్తారు. ఇన్సెంటివ్స్ ఉంటాయి. వెస్ట్ గోదావరిలో అనమాట. మేలు 21-30 బిలో అయితే ఉండాలి. 21-30 ఇయర్స్ ఉంటాయి కదా ఆ మధ్యలో అయితే ఉండాలి. టాటా స్కై వచ్చేసి ప్రమోటర్స్ అండ్ టీమ్ లీడర్స్ అనమాట. 40 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంటర్ ప్లస్ అయితే ఉండాలన్నమాట. ఇంటర్ అంతకన్నా పైన. వీళ్ళకి వచ్చేసి 9,000-22,000 అయితే ఇస్తారనమాట. వెస్ట్ గోదావరిలో ఉంటుంది. 18-30 ఇయర్స్ అయితే ఉండాలన్నమాట. ఫోన్పే వచ్చేసరికి మనకు ఫ్రీలాన్సర్ అనమాట. 100 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్ఎస్సీ అండ్ అబోవ్ అయితే ఉండాలన్నమాట. 2 గెయిన్ అప్ టు 30K వరకు అయితే వస్తుందని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. ఇంకా వెస్ట్ గోదావరిలో అయితే ఉంటుందన్నమాట. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి నో లిమిట్ అని అయితే మెన్షన్ చేసిండారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ అనమాట. ఫ్లిప్కార్ట్లో డెలివరీ ఎగ్జిక్యూటివ్ టు టీమ్ లీడర్స్ అనమాట. ఇంకా యాక్సిస్ సెక్యూరిటీస్ వచ్చేసరికి మనకు 40 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అనమాట. 10,000 నుంచి 14,000 అయితే ఇస్తారు. విజయవాడలో అయితే ఉంటుందన్నమాట జాబ్ లొకేషన్ వచ్చేసరికి. నెక్స్ట్ మనకి ఈ డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాలంటే మనకు ఈ డ్రైవ్కి అటెండ్ అయ్యేటప్పుడు క్యాండిడేట్ షుడ్ క్యారీ మల్టిపుల్ అంటే 22 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఒక 5 రెజ్యూమ్స్ తీసుకొని వెళ్తే మనం 1 లేదా 2 అటెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. ఇంకా సర్టిఫికేట్స్ అయితే ఒక జిరాక్స్ అంటే ఒక 3 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ ఒకటి. ఇంకొచ్చేసి మనకు ఎవ్రీవన్ నీడ్ టు మెయింటైన్ కోవిడ్-19 ప్రోటోకాల్ స్ట్రిక్ట్లీ అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండారు. ఇంకా మాస్కు శానిటైజర్ అయితే కంపల్సరీగా అయితే మెన్షన్ చేసిండారు. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి కనుక్కోండి ఫ్రెండ్స్. ఇది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు 16వ తేదీ అయితే మనకు జరుగుతుందన్నమాట. ఎక్కడంటే మనకు రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ NH16 బైపాస్ రోడ్, వల్తూరు, ఏలూరు, వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏపీ అనమాట. దెందులూరు కాన్స్టిట్యూన్సీ అయితే వస్తుందన్నమాట.
ఇది మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. ఈ చుట్టుపక్కల ఎవరైనా ఏలూరు అట్లా చుట్టుపక్కల ఎవరైనా ఉంటే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం అటెండ్ అవ్వండి. ఇది ఫ్రెండ్స్ మా వీడియో, ఎవరికైనా హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం షేర్ చేయండి. ఇది మీకు కనపడలేదంటే మాత్రం మన ఏపీఎస్ఎస్డిసి వెబ్సైట్ ఉంది కదా, అందులో జాబ్ డ్రైవ్స్ అని ఉంటుందన్నమాట. అందులో జాబ్ డ్రైవ్స్ కూడా మనము క్లిక్ చేసుకొని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఈ వీడియోలో కనపడకుండా ఉందనుకో, దాంట్లో వచ్చేసి మనకు వెబ్సైట్ ఉందన్నమాట ఏపీఎస్ఎస్డిసి వాళ్ళది, apssdc.in అని ఉంది కదా. దాంట్లో వెళ్ళేసి కూడా మనకు డీటెయిల్గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఏ క్వాలిఫికేషను, ఎంత ఏజ్ ఉండాలి, శాలరీ ఎంత ఇస్తారు అని చెప్పేసి అయితే నీట్గా మెన్షన్ చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.